హాయ్ అండి వెల్కమ్ టు విసు రేఖారెడ్డి యూట్యూబ్ ఛానల్ టుడే మా రెసిపీ వచ్చేసి బ్రెడ్ గులాబ్ జామ్ ముందుగా బ్రెడ్ గులాబ్ జామ్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఒక ఐదు నుంచి ఆరు బ్రెడ్స్ అనేవి తీసుకోవాలి బ్రెడ్స్ అనేవి తీసుకుని వీటిని చేత్తో పౌడర్లా చేసుకోవాలి చుట్టూ ఉండే బౌడర్ అనేది తీసుకోకలేదు రెండు కలిపి పౌడర్లా చేసేసుకోవచ్చు ఇలా పౌడర్లా చేసుకోవాలి పౌడర్ అనేది ఇలా అయిన తర్వాత చూడండి పౌడర్ అనేది ఇలా అయిన తర్వాత రెండు స్పూన్లు తెల్ల గోధుమ నూక అనేది తీసుకోవాలి గోధుమ నూక అనేది వేసుకుని రెండు మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా పాలు అనేది వేసుకుంటూ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి అనేవి అడ్జస్ట్ చేసి చూస్తూ వేసుకోవాలి ఇలా పాలనే వేస్తూ బాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ ప్యాటర్న్ అనేది వచ్చేంతలా కలుపుకోవాలి చూడండి ఈ ప్యాటర్న్ అనేది వచ్చి బౌల్ షేప్ అవుతే సరిపోతుంది ఈ ప్యాటర్న్ అనేది వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకుని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా సింగిల్ సైడ్ నుంచి ఒకసారి బాగా కలుపుకొని ఇలా రెండు చేతులు అప్లై చేసుకుంటూ గుండ్రంగా బాల్ షేప్లో చేసుకోవాలి ఇలా రెండు చేతులు యూస్ చేసి చేయడం వల్ల పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి ఇలా బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఒక కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ కంటే ఒక వంతు వాటర్ తక్కువ వేసుకోవాలి ఇలా వాటర్ అనేవి వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఇది హీట్ అవ్వనివ్వాలి చూడండి షుగర్ అనేది కరిగిపోయి షుగర్ సిరప్ అనేది చిక్కబడేంత వరకు లో ఉంచుకుని మరగనివ్వాలి దీంట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ అనేది వేసుకుందాం ఇలాచి పౌడర్ అనేది వేసుకుని షుగర్ అనేది కరిగిన తర్వాత రెండు నిమిషాలు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం పెద్దగా పాకమేమీ రావాల్సిన అవసరం లేదు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్ బౌల్స్ అనేవి వేసుకోవాలి ఇలా బౌల్స్ అనేవి వేసుకొని బౌల్స్ అనేవి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మరి హై లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ అనేది ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ బాల్స్ అనేవి కలర్ చేంజ్ అవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి చూడండి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని తీసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న సిరప్లో వేసుకోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ అనేవి ఈ కలర్ వచ్చిన తర్వాత షుగర్ సిరప్లో వేసుకుంటే సరిపోతుంది ఇలాగే గులాబ్ జాములు అన్నిటిని ఫ్రై చేసుకుందాం ఈ బాల్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి చూడండి బౌల్స్ అనేవి ఆయిల్కు సరిపడినని ఎగ్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే బౌల్స్ అనేవి ఇచ్చిపోతాయి చూడండి బౌల్స్ అనేవి ఇచ్చిపోకుండా ఎంత బాగా వచ్చాయో పగుళ్ళు అనేవి లేకుండా చూడండి హెల్తీగా టేస్టీగా సింపుల్గా ఇలా ఇంట్లోనే గులాబ్ జామ్ చేసుకోవచ్చు గులాబ్ జామ్ పౌడర్ అనేది లేకుండా బౌల్స్ అనేవి షుగర్ సిరప్లో వేసుకుని ఒక టూ అవర్స్ పక్కన ఉంచుకోవాలి చూడండి గులాబ్ జామ్లు అనేవి సిరప్ పీల్చుకుని ఎంత బాగా తయారయ్యాయో ఇలా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి హెల్దీగా టేస్టీగా బ్రెడ్ గులాబ్ జామ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ ఆర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్